ये वाईसीपी व्यक्तुल के डब्बू अधिकारों अहंकारों मदम मत्सर्यों बाग एक्कु कोना है वाला कहीं पुष्कलम कोना है वाला के लेन दालों का भयों भयों लेदर वाला के భయం మీకు నేర్పిస్తానమ్మా మీకు భయం అంటే ఎలా ఉంటుంది నేర్పిస్తాను మీకు అలాగే అనాల్సినవన్నీ అనేసి కులాల చాటున దాక్కుంటే లాక్కొచ్చి కొడతాం బయటికి లాగి కొడతాం కుదరకపోతే భారతీయ శిక్షా స్మృతి ప్రకారం మీకు శిక్ష చట్టపరంగా శిక్షలు పడతాయి ఆ బాధ్యత మేము తీసుకున్నాం జనసేన తీసుకుంటున్న బాధ్యత నేను పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా చాలా బాధ్యతగా ఉండేవాడిని చాలా బాధ్యతగా మాట్లాడతాను ఒక మాట తోలు నాకు బూతులు రాక కాదు మాట్లాడలేక కాదు మాట్లాడకూడదు కాబట్టి మాట్లాడు గుంటూరు బాపట్లో పుట్టినండి నాకు బూతులు రావాలంటే మీకు నా బూతులు వచ్చి వైసీపీ వాళ్ళకి మాకు రావా మీకు ఇంకా తెలుగులో తిడతారు నాకు నాలుగు భాషలు తిట్టగలను మిమ్మల్ని ఒకరోజు టైం ఇస్తే మీరు కోరుకున్న నాకు ఈ భాషను మమ్మల్ని తిట్టుపోవని కలిగారంటే అలాగే తిడతాను నేర్చుకుందాడు మరి తెలంగాణలో ఒక సామెత ఉంటుంది అన్న అల్వాలు ఇటుపోవాలి అంటే అన్న ఒలువలకి దున్నుతున్నానే అంటాను కాదన్న నేను అడుగుతుంది అల్వాలకి ఎటు పోవాలి అంటే నేను ఒలువలకి దున్నుతున్నానే ఒలువలకి దున్నుతున్నానే అంటాడు అది ఇట్లా చాలాసేపు అడిగింది అరే నేను అడుగుతుంది ఏంటి నువ్వు చెప్తుంది ఏంటంటే ఎవరు కావాలని చేస్తున్నాను అట్లాగా నేను వైసీపీ వాళ్ళని ఏమడుగుతున్నాను బాబు మీ సొంత చిన్న ఆయన వివేకానంద రెడ్డి గారు హత్యకు గురయ్యారు ఎవరమ్మా చంపింది పవన్ కళ్యాణ్ మూడు పెళ్ళిళ్ళు ఎందుకు చేసుకున్నాడు అదేంటి నా వ్యక్తిగత జీవితం ఏంటే అలాగే బాబు మీకు ఎందుకు కోడి కత్తిలో ఎవరమ్మా చేసింది ఆ రోజున మీరు అంతా అరిచి గోల చేశారే సిఎస్ఎఫ్ వాళ్ళు ఉండగా కేంద్ర కంట్రోల్లో ఉండి నీగాస వ్యవస్థ కంట్రోల్లో ఉండి భద్రతా వ్యవస్థ కంట్రోల్లో ఉండి మీ మీద దాడి చేస్తే అంత గోల చేశారే ఆ చంపింది ఎవరమ్మా అని ఆ రోజున గవర్నర్ అప్పటి గవర్నర్ నరసింహన్ గారు కూడా దీని వెనక చాలా పెద్ద కుట్ర ఉందని అన్నారు కదా ఆయన కూడా చెప్పాలి దీనికి సమాధానం అలా కుదరదు ఇవి చెప్తే ఏంటి మాట్లాడతారు మీరు నా మీద ఆ రివర్స్ టెండరింగ్ గురించి అడిగితే నా వ్యక్తిగత జీవితం పట్టుకొస్తారేంటి నా వ్యక్తిగత జీవితం ఏముందిరా నాయన బ్లాక్ అండ్ వైట్ మీ జీవితం కదా రంగుల కాలంలో మీ జీవితం ఇంకోటి చెప్తున్నా మీకు నేను ఎప్పుడు కూడా లైన్ దాటి మాట్లాడను ఈ వైసీపీ అధినాయకుడు కూడా చాలాసార్లు నా వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడాడు నేను మాట్లాడలేక మాటలు లేక సంస్కారం నా తల్లిదండ్రుల సంస్కారం నేర్పించారు ఈరోజు మీ అందరి సాక్షిగా చెప్తున్నా మనం పాటించాల్సింది నేను మిమ్మల్ని పాటించమని కోరుకుంటున్నాను ఈరోజున నేను ఆడబిడ్డలకి చాలా గౌరవిస్తాను వైసీపీ కార్యకర్త కుటుంబ సభ్యులను ప్రతి ఆడవారికి ప్రతి వైసీపీ కార్యకర్త భార్య దగ్గర నుంచి వాళ్ళ అధినాయకుడు సతీమణి వరకు అమ్మా నేను మీకు మాట ఇస్తున్నాను మీరు మీ వాళ్ళు మాట తప్పుతారు మీ వైపు ఒక్క మాట మా వాళ్ళని అన్నెవరు నేను అన్న మీకు మాట ఇస్తున్నాను మీతో తేల్చుకుంటాం వైసీపీ మీతో తేల్చుకుంటాం పారిపోయే వ్యక్తిని కాదు మీలాగా మాట తప్ప మెడం తిప్ప అవన్నీ మేము మాటలు చెప్పాం నాన్న నేను చేసి చూపిస్తాను నేను ఎప్పుడైనా సరే చాలా వృద్ధికతోటి చాలా పద్ధతిగా మాట్లాడతాను ఈరోజున నేను మీతో పంచుకోదలుచుకున్నాను
వాళ్ళు చాలాసార్లు అంటారు మా ప్రాథమిక హక్కు మాట్లాడడం కరెక్టే. మీ ప్రాథమిక హక్కులు ఎప్పుడు దాకా? నా హక్కులు భంగం కలగనంత వరకే. నా హక్కులు భంగం కలిగితే మేము చూస్తూ కూర్చుంటామా? చూస్తూ కూర్చునే వాళ్ళం కాదమ్మా. మేము మీకు తగినంతగా ఎలా చెప్పాలో, మీరు ఏ పద్ధతిలో కోరుకుంటారో చెప్పండి. మాకు ప్రజాస్వామ్య పద్ధతిలో కావాలంటే ప్రజాస్వామ్య పద్ధతి, లేదు మీరు మేము ఈ పద్ధతి కోరుకుంటామంటే మీ చాయిస్ ఇస్ యువర్స్. మీరు ఎలా కావాలో చెప్పండి. మీకు యుద్ధం ఎలా కావాలో చెప్పండి. యుద్ధం ఎలా కావాలి మీకు? ప్రజాస్వామ్య బద్ధంగా యుద్ధం కావాలంటే దానికి సిద్ధం. లేదు ఇంకో ఏ విధంగానైనా చెప్పి మీరు అంటే దానికి మేము సంసిద్ధం. మర్చిపోక. నేను పార్టీ, నేను పాలిటిక్స్లో నాకెవరు లేరు. నాకు మా నాన్న ముఖ్యమంత్రి కాదు, మా మామగారు ముఖ్యమంత్రి కాదు. ఇదే పొన్నూరు ఇక్కడ చూడ మా నాన్న హెడ్ కానిస్టేబుల్గా పనిచేసిన అక్కడ స్టార్ట్ చేసాను. మా నాన్న నాకు మా నాన్న ఇచ్చింది వారసత్వంగా ఏమి ఇచ్చారు? ఆస్తులు ఇవ్వాల. మా నాన్న పెద్ద పెద్ద కార్లు ఇవ్వాల, ఇడుపుల్లు పాయలు లాంటి ఎస్టేట్లు ఇవ్వాల మాకు. మా నాన్న వేల కోట్ల సంపాదన ఇవ్వాల. మా నాన్న, మా నాన్న నాకు ఇచ్చింది ధైర్యం, తెగింపు, ధర్మరక్షణ. ఈ మూడు ఇచ్చారు నాకు వారసత్వం. నేను ఈరోజు మీతోటి ఇది చాలా తీవ్రమైనది కాబట్టి, ఎందుకంటే ఇది నా ఒక్కటి ప్రయాణం కాదు, ఇది మనందరి ప్రయాణం కాబట్టి నేను చాలా బాధ్యతగానే మాట్లాడతాను, కొంత సమయం తీసుకుంటాను, జాగ్రత్తగా మాట్లాడతాను. ఏది మాట్లాడినా దాన్ని నిలబడతాను. నేను నడిచి చూపిస్తాను మిమ్మల్ని నడవమని నేను అడగను. నేను నడిచి చూపిస్తాను, మీకు ఇష్టమైతే నాతో పాటు నడవాలి. నేను ఎప్పుడు ఏది అడిగినా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి గురించి అడుగుతాను. దేనికి అడుగుతాను? నాకేంటి సరదా? 2014లో కూడా నేను టీడీపీతో ఎందుకు మద్దతు ఇచ్చాను, బీజేపీకి ఎందుకు మద్దతు ఇచ్చాను? ఒకసారి గతంలో కూడా వెళ్దాం. నేను ఎప్పుడు సినిమా హీరోని కాదు. నేను మీకు తెలియజేసుకోవాలి, నటుడు అవ్వాలని కూడా నా కోరిక లేదు. నేను పదే పదే సందర్భాలు చెప్తూ ఉంటాను. నాకున్నదల్లా సాటి మనిషికి అన్యాయం జరిగితే నాకు స్పందించే గుణం ఉంది, అదొకటే నాలో ఉంది. నాకు అంతమించి ఇంకేం తెలియదు. అది ధర్మో రక్షితి రక్షత అంట. నువ్వు ధర్మాన్ని రక్షిస్తే ధర్మాన్ని రక్షించి తీరుతుంది. దాన్ని త్రికరణ శుద్ధిగా నమ్మిన వాడిని నేను. 19-21 ఏళ్ళ వయసులో నేను యోగ మార్గంలోకి వెళ్ళిపోయి, నాకు అవసరం లేదు రామ్లాల్ ప్రభుజీ యోగ మార్గంలోకి వెళ్ళిపోయి తిరుపతిలో ఉంటే నువ్వు బాధ్యతల నుంచి తప్పించుకుంటున్నావని చెప్పేసి సోమరిగా అయిపోతున్నావని ఇంట్లో వాళ్ళు అంటే గత్యంతరం లేక సినిమాలోకి వచ్చాను. ఇష్టపడి రాలేదు నేను సినిమాలోకి. రాజకీయాల్లోకి మటుకు ఇష్టపడి వచ్చాను నేను. ఎందుకు? సినిమాలు ఇష్టం లేక కాదు. సినిమాలు నాకు చాలా ఇష్టం, గౌరవం. అది నాకు అన్నం పెట్టేది, నా తల్లి అది. నన్ను తగ్గించట్లా నేను.